అంటే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఉద్యోగిని కొట్టిన మంత్రి అవును నిజమే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చాంబర్ ఎదురుగా ఉన్న వన్ నాట్ ఎయిట్ కాల్ సెంటర్ ఉద్యోగిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఓఎస్టీ ఆరోగ్యశ్రీ అదనపు సీఈఓ రెడ్డి చేయి చేసుకున్నారు అందరూ చూస్తుండగానే మధుసూధన రెడ్డి చేయి చేసుకోవడాన్ని నిరసిస్తూ సుమారు పదిహేను నిమిషాల పాటు సిబ్బంది కాల్స్ తీసుకోవడం ఆపేశారు అత్యవసరమైన సేవలు ఫోన్ కాల్స్కు అంతరాయం ఏర్పడింది అన్నమయ్య జిల్లాలో వన్ నాట్ అంబులెన్స్ రాక ఒక జాప్యం ఏర్పడింది రైలు ప్రమాద బాధితులు మరణించినట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ కూడా కోరింది దీంతో మధుసూధన రెడ్డి హడావడిగా వన్ నాట్ ఎయిట్ కాల్ సెంటర్లోని ఉద్యోగి వద్దకు వచ్చి ప్రశ్నించారు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించవంటూ దురుసుగా మాట్లాడుతూ కొట్టారు కూడా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అధికారులు సుమారు వంద మంది వరకు చూస్తుండగానే జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది దీనిపై ఆగ్రహంతో సహచర సిబ్బంది కాల్ సెంటర్కు వచ్చిన ఫోన్లను పదిహేను నిమిషాల పాటు తీసుకోలేదు అధికారులు జోక్యం చేసుకుని సిబ్బందికి సర్ది చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది ఈ సంఘటనపై మధుసూధన రెడ్డి మెమో ఇవ్వాలని చెప్పేసి ఆరోగ్యశ్రీసీఓను ప్రభుత్వం ఆదేశించింది దీనిపై మధుసూధనారెడ్డి వివరణ అరకు అత్యవసరంగా కాల్ చేసిన వారికి సమాధానం ఇవ్వడంలో బాధ్యత రహితంగా వ్యవహరించిన ఉద్యోగిని నిలదీసే క్రమంలో భావోద్వేగానికి గురయ్యానని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎంత దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట ఉద్యోగులకు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు సో మీరు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి